కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఒక పక్క మన షకీల్ అన్న ఉన్నాడు, ఇంకొక పక్క పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకొక పక్క మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన వస్తే పొద్దు ఒడుసుడైతే ఉండదు, పొద్దు గుమ్మడే ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఆయన చూసినాం, సీనియర్ నాయకుడు, పెద్ద మనిషి, ఇదివరకు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేసిండు. ఆయన భారీ నీటి పారుదల మంత్రిగా పనిచేస్తే కేవలం వైఎస్ఆర్ జలయజ్ఞానికి, ధన యజ్ఞానికి, ధన దాహానికి ఈయన సహకరించింది తప్పితే మన ప్రాంతానికి, మన బోధనికి మాత్రం చుక్క నీళ్లు కూడా లేలే. ఇవాళ నేను సుదర్శన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నా. సుదర్శన్ రెడ్డి గారు, మీ సొంత ఊరు సిర్నపల్లిలో ఉన్నటువంటి మన గోన్ చెరువుకి మా షకీల్ అన్న 53 లక్షల రూపాయలు తీసుకొచ్చి రిపేర్ చేసింది తప్పితే మీరు రూపాయి తీసుకురాలే. మీరు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉండి బోధనికి వేసింది ఏం లేదు, సిర్నపల్లికి వేసింది ఏం లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. తెలంగాణ అంటే ప్రేమ. నేను ఒకటే మాట చెప్తా, కేసీఆర్ గారి మనసు మహాసముద్రం, ఆలోచన ఆకాశం అంతా. అందుకే కేసీఆర్ ను ఓడగొట్టాలంటే ఇంకో కేసీఆర్ పుట్టాలి తప్పితే ఇంకొకరితో కాదు, ఆ మాట అది అయ్యే పని కాదు. ఈ గడ్డ మీద కేసీఆర్ ను గెలవాలంటే మరొక కేసీఆర్ పుట్టి రావాలి తప్ప ఇంకోటి కాదు. అందుకే ఈ బోధన్ గడ్డ నా సొంత గడ్డ, నేను ఈ బోధన్ కోడలుగా చెప్తా ఉన్నా. మూడోసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండానే తెలంగాణలో ఎగురుతుంది.